సేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ ప్రాంతంలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతుంది. సేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జరిపేటి జైపాల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ ఈ మహాకార్యక్రమం జరుగుతుంది. అయితే మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ నిర్వాహకులతో పాటు పంతులు గారు ఉన్నారు. ముందు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పంతులు గారు, ఈరోజు వేద మంత్రాల మధ్య ఇంతమంది అర్చకుల మధ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. అసలు ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ముఖ్యంగా ఆలయాలు మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు, మన ధర్మాచరణ కార్యాచరణకి మనకు ప్రతిరూపాలుగా ఆలయాలు మనం చెప్పుకుంటాం. అలానే సమిష్టిగా ఉండి సకల జనాలు అందరూ బాగుండే విధంగా ఉండే ఉద్దేశంతో మనం ఏది ఆశ్రయించాలన్నా భగవంతుని మనం ఆశ్రయిస్తాం. శ్రీమాన్ జరిపెట్టి జైపాల్ గారు వారి తండ్రి గారి యొక్క ఆశీర్వచనం కొరకు వాళ్ళ పూర్వీకులను ఇక్కడ ఆలయంగా ఉండటం, ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆ ఆలయాన్ని జీర్ణోద్ధరణగా పునఃప్రతిష్టాపన జరిపారు. ఈ కోటి ఆలయ నూతన ఆలయాల నిర్మాణం కంటే ఒక పాత జీర్ణోద్ధరణ ఆలయం అనేటువంటిది చాలా గొప్ప సంకల్పం అని చెప్తారు. అటువంటి గొప్ప సంకల్పాన్ని వారు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క యోగక్షేమాలుగా ఉండడం కోసం ఏం చేస్తే అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారండి అంటే, మీ పూర్వీకులకు సంబంధించిన ఆలయాన్ని సంకల్పం చేసి దాన్ని జీర్ణోద్ధరణ కార్యక్రమం పునఃప్రతిష్టాపన మహోత్సవాన్ని వేదోక్తంగా శాస్త్రీయమైనటువంటి సాంప్రదాయ రీతిలో శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం, శ్రీ శైవ ఆగమశాస్త్ర ప్రకారంగా శివాలయం, అన్నపూర్ణేశ్వరి, అలానే మహాగణపతి నవగ్రహ ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం రంగరంగ వైభవంగా పాంచాన్నిక దీక్షతోటి
మహోన్నతంగా ఒక 5 రోజుల దీక్షతోటి ఈ ఉత్సవాన్ని ప్రతిష్టాపన మహోత్సవం జరపడం జరిగింది. ఇది ఒక వారి యొక్క కుటుంబ సంకల్పం, వారి యొక్క సంకల్పం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అందరి మధ్య ఏ రకమైనటువంటి కరోనా లాంటి మహమ్మారమైనటువంటి విషవ్యాధులు లేకుండా అందరూ సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండే విధంగా ఈ ఆలయ నిర్మాణం పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని సంకల్పం చేసి ఈ కార్యక్రమానికి మన ఎంతో దూర ప్రాంతాల నుంచి, ఎన్నో పుణ్యక్షేత్రాల నుంచి సుమారు 30 నుంచి 35 మంది వేద పండితులు 6 రోజులు ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 8 మంది శ్రావణ మాసంలో 8 మంది స్వాములు ఒక చోట కూడి చేస్తేనే ఎంతో పుణ్యఫలం అని చెప్తాం. అలాంటిది 6 రోజులుగా 30-35 నుంచి వేద పండితులు మైసూరు నుంచి, అలానే తిరుమల నుంచి, బెంగళూరు నుంచి, రకరకాల పుణ్యక్షేత్రాల నుంచి, అలానే ప్రతిష్ట చేసినటువంటి యంత్రాలను కూడా పంచముఖి ఆంజనేయ స్వామి కింద పెట్టినటువంటి యంత్రాన్ని జపం చేయించి దాన్ని మన కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దగ్గర అర్చన చేయించడం జరిగింది. అలానే కాళహస్తేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మన నవగ్రహాలు ఉండేటువంటి వాటి దగ్గర ఆరాధన చేయించడం, కాణిపాకం దగ్గర నుంచి విఘ్నేశ్వరుడు యొక్క యంత్ర ప్రతిష్టాపన, అలానే ఈశ్వరుడికి శ్రీశైలం, అలానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి మనం మల్లన్న వెళ్ళి అక్కడ యంత్ర ఆరాధన పెట్టి ఆరాధన చేయించి అలాంటి యంత్రాలన్నీ కూడా మన ప్రాంతంలో ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు అనేటువంటి ఒక ప్రాంతం నుంచి కాకుండా ఏ ఏ ద్రవ్యాలు ఎక్కడెక్కడైతే ప్రాధాన్యత ఉంటాయో, అలానే మన భారతదేశంలో ఉండేటువంటి పుణ్య నదులు, జీవనదుల నుంచి కూడా సంగ్రహించేటువంటి నదీ జలాలతోటి, సముద్ర జలాలతోటి స్వామివారికి జలాధివాసం, క్షీరాధివాసం, అధివాసాంగ హోమం, ఫల పుష్ప సేయ ధాన్య ధన అధివాసాంగాలన్నీ కూడా పూర్తి చేసుకుని దివ్యమంగళమైనటువంటి ప్రతిష్టాపన మహోత్సవం ఇప్పుడే పూర్తయింది. ఈ ప్రతిష్టాపన మహోత్సవం జరిగిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో పంచముఖ ఆంజనేయ స్వామి, అన్నపూర్ణేశ్వరి, ఈశ్వర నవగ్రహ మహాగణపతి అనుగ్రహంతో అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం చేపట్టినటువంటి శ్రీమాన్ జయపాల్ గారు, అలానే శారద గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా, రామచంద్రరాజు గారు, ప్రసాద్ గారు, వీళ్ళందరూ కుటుంబ సభ్యులు సమిష్టిగా అందరూ కూడా ఇక్కడే ఉండి 6 రోజులు దీక్ష పట్టి ఈ 6 రోజుల నుంచి దీక్షతో ఈ ప్రతిష్టాపన నిర్వహించడం ఎంతో ఆనందాన్ని, మాకెంతో సంతోషాన్ని కలిగింది. అలానే ఎక్కడి నుంచో వచ్చినటువంటి వేద పండితులందరూ కూడా చాలా ప్రేమపూర్వకంగా మర్యాదలు ఏర్పాటు చేసి వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళందరికీ భోజనం, వసతి సౌకర్యాలు ఎంతో అభిమానంగా చూసుకున్నారు. వాళ్ళందరూ వచ్చిన స్వాములంతా ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సార్, జైపాల్ గారు ప్రతినిత్యం పేదల మధ్యలో ఉంటారు, ఏదో కార్యక్రమాలతో జనాల మధ్యలో ఉండే మీరు ఈరోజు దైవ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా. ఈ గుడి కట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చెప్తారు? శేరిలింగంపల్లిలో గుడి కట్టాలని చెప్పేసి మా ఫాదర్ గారు ఉన్నప్పుడు శాంతినగర్ కాలనీ ఇక్కడ నివాసం జరిగింది. శేరిలింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో చందానగరంలో మరి చాలా పేద ప్రజలు ఈ ప్రాంతానికి ఉంటారు కాబట్టి మా ఫాదర్ గారి కోరిక ఏమిటంటే ఇక్కడ గుళ్ళు కట్టాలని చెప్పేసి చాలా రోజుల సంది హిందూ కానీ ముస్లింలు కానీ మరి సిక్కులు కానీ క్రిస్టియన్స్ కానీ ఇటువంటి అన్ని రకాల ప్రజలు ఈ శేరిలింగంపల్లిలో ఉంటారు. మరి చాలా రోజుల తంది ఇక్కడ ఆంజనేయ విగ్రహం చాలా రోజుల తంది మనం చూస్తున్న సంగతి. మరి ఇది ఇటువంటి మా ఫాదరే నిర్మించి చాలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకున్నప్పుడు మరి ఆయనకు అవకాశం కలగలేదు. మరి మాకు మరి ఈ సందర్భంగా ఈ గుడి మాత్రం ఖచ్చితంగా మీరు నిర్మించాలని చెప్పేసి ఇక్కడ నుంచి లోకల్గా ఉన్న మరి యూత్ అందరూ అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళందరూ కలిసి మా కుమారుని దగ్గరికి వెళ్ళి అన్న ఈ గుడి ఖచ్చితంగా మీరు కట్టించాలి, శేరిలింగంపల్లి ప్రజలకు కానీ శేరిలింగంపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల మరి కొంచెం కాన్షియన్స్ ఉంటుంది, కూకట్పల్లి కాన్షియన్స్ ఉంటుంది, మన జూబిలీ కాన్షియన్స్ ఉంటుంది, మరి సేవలే కాన్షియన్స్ ఉంటుంది, రాజేంద్ర నగర్ ఉంటుంది, మరి ఇక్కడ కుతుబుల్లాపూరు ఈ చుట్టుపక్కల ప్రాంతానికి మరి ఈ శేరిలింగంపల్లి 4 మూలల నుంచి టచ్ అయి ఉన్నది కాబట్టి అన్ని కులాలకు అన్ని కాన్షియన్స్ ప్రజలకు కానీ ఈ లోకల్గా ఉన్న శేరిలింగంపల్లి ప్రజలకు చందానగర్ ఉన్న మరి ఇక్కడ గరీబు పరిస్థితి కార్మికులు అనేది చాలా ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇటువంటి గుళ్ళు కట్టాలని చెప్పేసి కోరికతోటి యువకులందరూ కూడా వచ్చేసి మరి మా కుమారుడు రామచంద్రరాజు దగ్గరకు వచ్చి అలా మీరు గుడి ఏ రకంగానే మీరు స్థాపించాలి అని చెప్పేసి అన్నప్పుడు మరి వాళ్ళు చర్చ తీసుకొని మీ గుడిని ఇంత తొందరగా మరి ఆయన నిర్మించడం నా కొడుకు కాదు, వాడు చాలా ఒక భక్తిగా చాలా
ఇటువంటి కార్యక్రమాలు మా కొడుకులు కానీ కోడళ్ళు కానీ అల్లుళ్ళు కానీ బిడ్డలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా కుటుంబ సభ్యులే కాకుండా శేరిలింగంపల్లిలో మరి అన్ని రకాల వాళ్ళు కూడా మాకు కుటుంబ సభ్యులే. మరి శేరిలింగంపల్లిలో మరి ఇటువంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అందరూ కూడా మంచిగా చేసి అందరు సహకారాలు మా అబ్బాయికి అందించినందుకు పేరు పేరున వాళ్ళందరూ కూడా అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి ముస్లిం సోదరులకు కానీ సిక్కులకు కానీ మైనారిటీలకు కానీ మరి క్రిస్టియన్స్ కానీ ఇటువంటి అన్ని కులాల వారు కూడా మా కుమారునికి బాగా సహకరించి వాళ్ళ అండదండలు వాళ్ళ దగ్గర ఉండి దీనికి ప్రతిష్ట వరకు వాళ్ళు ఎంబడుండి మరి ఈ రకంగా చేసినందుకు వాళ్ళ పేరు పేరున అర్థంగా కోరుకుంటూ ఇది ఒకరిది కాదు మా అందరిది మా శేరిలింగంపల్లి ప్రజలనే అనుకొని మరి చాలా సూప్రంగా చాలా మంచిగా శుభ్రంగా చాలా చేసుకుంటాం చాలా నీట్గా పెట్టుకొని మెయింటైన్ చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు ఆంజనేయ స్వామి మరి విఘ్నేశ్వరుడు మరి శివలింగము మరి నవగ్రహాలు ఇవన్నీ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి అదే రకంగా పక్కనే ఎల్లమ్మ గారు పోచమ్మ గారు ఇక్కడ దగ్గరనే ఒక్క ప్రాంతంలో ఉన్నారు మరి అందరూ కూడా అని గుళ్ళను కూడా మంచిగా సహకరించి మంచిగా వాళ్ళు పూజలు చేసుకోవాలి మంచిగా అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ. అంటే జైపాల్ గారు, మేము కూడా తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతాం, వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు గుళ్ళు ప్రారంభించి వాటిని మధ్యలోనే వదిలేస్తున్న పరిస్థితి, గుళ్ళు చాలా పూర్తిగానే పరిస్థితి ఉంది, 5-6 సంవత్సరాలైనా గుళ్ళు ఇంకా కడుతూనే ఉన్న పరిస్థితి, కానీ మీరు ఒక సంవత్సర కాలంలో దగ్గరుండి ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని మీ అబ్బాయి చాలా నిష్ఠతో ఒక ఆలయాన్ని అయితే నిర్మించారు, మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు, మీ జన్మ ధన్యమైంది అనుకోవచ్చా మీ కుటుంబ సభ్యులది? మా కుటుంబ సభ్యులది ధన్యమైనట్టే కనిపిస్తుంది, ఎందుకంటే చాలా మటుకు కొందరు ముహూర్తం చేసి విగ్రహాలను తీసుకొచ్చి కానీ గుళ్ళు కట్టేసి ఏది గోడలు పెట్టేసి దానికి సున్నాలు కూడా వేయకుండా వెనుకకు జరుగుతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని మనం ఏమంటే ఉండదు. మరి మా కుమారుడు ఏం మంచిగా కంప్లీట్ సురు చేసిండే పూజ చేసినప్పటి నుండి ప్రతిష్ట వరకు ఎక్కడ కూడా ఒకరోజు కూడా ఆపకుండా డైలీ ప్రతిరోజు ఆయన బిజినెస్ అన్నీ విడిచిపెట్టేసి గుడిని ముందు కంప్లీట్ చేయాలి, శాంతినగర్ ప్రజలు కానీ శేరిలింగంపల్లి ప్రజలకు మంచిగా జరగాలి అని చెప్పేసి ఉద్దేశంతో మరి ప్రతిరోజు రాత్రి కానీ పగలు కానీ ఏ టైంలైనా సరే అందరి సహకారాలతో మరి ఆయన దగ్గర ఉండి నా కుమారుడు మరి చేసినందుకు మరి అందరి తరపు నుంచి కూడా మా కుమారుడు ఇటువంటి మంచి పనులు ఇంకా ముందు ముందు ఎన్నో చేసుకుంటూ పోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి అవకాశం కలిగించిన మరి శాంతినగర్ వాళ్ళు కానీ శేరిలింగంపల్లి ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. సార్, కాంక్రీట్ జంగిల్ అనుకోవచ్చు మన శేరిలింగంపల్లి నియోజకవర్గం, రోజు రోజుకి నియోజకవర్గం విస్తరిస్తూ ఉంది, గుళ్ళకి జాగాలు లేని పరిస్థితి, ఇంత మెయిన్ ఏరియాలో ప్రైమ్ ఏరియాలో ఇంత జాగాన్ని కేటాయించి ఇంత మంచి ఆలయాన్ని జైపాల్ గారి ఆధ్వర్యంలో నిర్మించారు, ఎట్లా అనిపిస్తుందండి? ఏంటనంటే స్టార్టింగ్లో జైపాల్ అన్న గారి ఫాదర్ ఈ శాంతినగర్ కాలనీ నిర్మించేటప్పుడు ఆయన అండగా ఉండి ఈ కాలనీని రక్షించడం జరిగినది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి సిస్టమ్ ఏదైతున్నదో దానిని కూడా జైపాల్ అన్న గారు అదే పద్ధతిలో వచ్చి శాంతినగర్లో ఉండే మా పబ్లిక్ మా అందరికీ కూడా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా ఆయన ముందుండి పెద్దన్నలాగా భుజం తట్టి నడిపించిన పరిస్థితులు. ఆ తర్వాత మేము కాలనీలో ఉన్న వాళ్ళందరం కూడా ఒక విశాలమైన ప్రాంతం దేవుడి గురు మీ ఆధ్వర్యంలో అప్పట్లో కేటాయించారు కాబట్టి ఇక్కడ ఆలయం కట్టించాలని చెప్పేసి అన్నగారి దగ్గరికి మరి అన్నవారి కొడుకు రామచంద్రరాజు గారి దగ్గర పోతే పోయిన ఆగస్టులో స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆగస్టు కంప్లీట్ ఈ సంవత్సరం కాకముందుకే ఈ దేవాలయాన్ని పూర్తి చేయటం జరిగింది. అంతేకాదు మన దేవాలయం ప్రాంతాన్ని చూస్తున్నాం మీరు, ఇక్కడ పేద కుటుంబాలన్నీ నివసిస్తున్నాయి కాబట్టి ఈ పేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు చిన్న చిన్న కార్యక్రమాలు చిన్న చిన్న పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి దేవాలయమే కాదు అన్ని విధాలు ఉపయోగపడే ప్రాంగణంగా మాకు నిర్మించడం జరిగింది. మంచి భక్తి శ్రద్ధలతో చందానగర్ పరిసర ప్రాంతాలలో ఉన్న టెంపుళ్ళల్లో ధీటైన టెంపుల్గా ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఉడాకాలు ఉన్నది, వాటన్నింటికి కూడా ధీటుగా అంతకంటే చక్కగా కొత్త అంగులతో నిర్మించడం మరి అన్నగారు చేసిన కృషి కానీ వాళ్ళ కుమారుడు చేసిన కృషి కానీ వాళ్ళ కుటుంబం చేసిన కృషి కానీ ఇది మేమందరం కూడా మరవలేనిది. వాళ్ళ కుటుంబానికి కూడా
దేవుడు మంచి ఆయురారోగ్యాలతో ఉన్నత స్థాయికి అన్న ఏదైతే కోరుకుంటుండో అంతకంటే పెద్ద స్థాయికి ఎదగాలని కూడా మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు నేను ఒక చిన్న విషయం చెప్తాను, జయపాల్ అన్నగారు ఎంత సంపాదించండి అనేది కాదు, ఇది ఈ భూమి ఈ సూర్యచంద్రులు ఉన్నంత కాలం కూడా ఇది అన్నకు తరగని ఆస్తిగా ఇది నిలబడిపోతుంది. వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా ఇది ఒక మంచి పుణ్యక్షేత్రంగా తయారు చేయటం, మేము నిజంగా కూడా వాళ్ళ కుటుంబానికి మేము రుణపడిపోతున్నాం, మేము ఈ కాలనీ తరఫుకి వెళ్ళని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సో ఇది ఓవరాల్గా సేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే చందానగర్ ప్రాంతంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే సేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు జైపాల్ గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చాలా తక్కువ సమయంలో ఈ ఆలయం నిర్మితమైందని చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉండేది, విగ్రహం ఉండేదని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠింపజేసి ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మింపజేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆలయంలో అన్ని పూజలు కొనసాగుతాయని చెప్పి జైపాల్ చెప్తూ ఉన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈరోజు ప్రత్యేక పూజలు చేశామని చెప్పి జైపాల్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.